గుడ్ మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు ఏషియాలో ఏషియన్ ఇండిసెస్లో కొన్ని నష్టాల్లో కొన్ని లాభాల్లో కొనసాగుతున్నాయి. అండ్ యుఎస్ మార్కెట్స్ మాత్రం లాస్ట్ నైట్ వరుసగా రెండో సెషన్ స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. బుల్ ఛార్జ్ కొనసాగింది లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో. ఫ్యాంక్ స్టాక్స్ అలాగే గోల్డ్మెన్ సాక్స్ లాంటి స్టాక్స్ లీడ్ చేశాయి లాభాలను. నాస్డాక్ టెక్ ఇండెక్స్ స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. సో రెండు పరిణామాలను యూఎస్లో నిశ్చితంగా గమనిస్తున్నారు, ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకటి కోవిడ్ డీల్, మళ్ళీ $2.2 trillion ప్యాకేజ్ కోసం డెమోక్రాట్స్ కసరత్తు ప్రారంభించారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ జో బైడెన్ వీళ్ళిద్దరి రౌండ్ 1 డిబేట్ జరగబోతోంది ఈ నైట్. సో దానికోసం కూడా అక్కడ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో రిస్క్ ఆన్ మూడ్ యూఎస్ మార్కెట్స్లో మళ్ళీ పుంజుకుంటోంది. ఏషియన్ మార్కెట్స్లో ఇంకా కొద్దిగా అన్సర్టెంటీ కనిపిస్తోంది. ఎస్జెక్స్ నిఫ్టీ అయితే మనకి ప్రస్తుతం 17 పాయింట్ల లాభంతో ఒక పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. సో నిన్న మనం ఈ గ్లోబల్ కమ్బ్యాక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసాం. మన మార్కెట్స్ కూడా బ్యాంక్స్ లీడ్ చేశాయి అఫ్కోర్స్ నిన్నటి ర్యాలీని. అండ్ ఒక టెక్నికల్ బౌన్స్గా దీన్ని భావించాలి ఫ్రైడే అలాగే నిన్నటి ర్యాలీని మనం, ఎందుకంటే అన్లాక్ ట్రేడ్ అనేది ఒకటి ప్రారంభమైంది మన దగ్గర. సో దీనిలో నిన్న మనకు హోటల్స్, సినిమాస్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా హై లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయ్యాయి. పీవీఆర్ లాంటి స్టాక్స్, సమ్ ఆఫ్ ది హోటల్ స్టాక్స్. సో లో లెవెల్స్ నుంచి నిఫ్టీ సుమారుగా 4% కోలుకుంది. సెన్సెక్స్ కూడా 3% పైగా లాభపడింది. అండ్ ఐటీ ఫార్మా ఆఫ్ కోర్స్ ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ ఈవెన్ లీడింగ్ ది ర్యాలీ. నిఫ్టీ ఫార్మా నిన్న కూడా మనకు 1.73% పెరగడం చూసాం. లాస్ట్ 3 monthsలో ఫార్మా హ్యాస్ గివెన్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్. అలాగే మరొక పాజిటివ్ న్యూస్ అనేది కొంత మనకు ఈ అన్లాక్ ట్రేడ్లో కనిపిస్తుంది. ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి top 7 మార్కెట్స్ ఇన్ ది కంట్రీ, వీటిలో హోమ్ సేల్స్ అంటే రియల్ ఎస్టేట్ సేల్స్ ఆర్ అప్ బై ఆల్మోస్ట్ ఓవర్ 30%. సో quarter on quarter చూస్తే సో ఇది కూడా కొంత మనకు ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు. ఎకానమీ మళ్ళీ మనం నార్మల్సీ దిశగా వెళుతోంది అనుకోవడానికి ఇవన్నీ కారణాలు కావచ్చు. సో ఎఫ్ఐఎస్ మాత్రం నిన్న అంతకుముందు సెల్లింగ్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా మనకు ఈ నెలలో వాళ్ళు 10,000 crores పైగా సెల్లింగ్ చేయడం చూసాం. నిన్న మాత్రం ఓన్లీ 27 crores సెల్లింగ్. సో నెట్ లాంగ్స్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళవి 58%. మొన్న థర్స్డే రోజు చూస్తే మనకు 50-50 కనిపించింది. సో ఇప్పుడు నెట్ లాంగ్స్ ఫ్యూచర్స్లో, ఇండెక్స్ ఫ్యూచర్స్లో 58% మనకు కనిపిస్తోంది. సో నిఫ్టీకి నెక్స్ట్ రెసిస్టెన్స్ 11,250, 11,300 సమీపంలో మనకు వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 2 daysలో 1,200 points పెరగడం చూసాం. సో లాస్ట్ 2 daysలో మనకు మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ 6% పెరిగింది, నిఫ్టీ 3.9% పెరిగింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 6%. ఇందులో మెటల్స్, బ్యాంక్స్, రియల్టీ అలాగే ఫార్మా, ఐటీ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం చూసాం. అండ్ హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీస్ ఇప్పుడు అందరి దృష్టి ఈ కంపెనీల మీద కనిపిస్తుంది. మనకు నిన్న ట్రేడ్లో కూడా మనకు సన్ ఫార్మా, లుపిన్లు, సిప్లాలు అంతగా పెద్దగా మనకు లోవర్ లెవెల్స్ నుంచి రికవరీ అయ్యాయి తప్ప స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూడలేదు మనం. కానీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ నాట్కో ఫార్మా, లారస్ ల్యాబ్స్ ఆర్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇలాంటి కంపెనీస్ మీద ఆర్ ఈవెన్ చిన్న కంపెనీస్ లైక్ ఎస్ఎంఎస్ లైఫ్ ఆర్ సువేన్ ఫార్మా ఇలాంటి కంపెనీస్ అన్నింటిలోనూ మనకు ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది చూస్తున్నాం. అండ్ గోయింగ్ బై ది ఇంటర్నల్ న్యూస్ మనకు అంతర్గత ఈ కంపెనీల్లో హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ కాబట్టి తెలిసిన వాళ్ళు చాలామంది మనకు ఉంటారు. సో ఆ ఇంటర్నల్ సమాచారం ప్రకారం ప్రతి కంపెనీ కూడా ఈ క్వార్టర్ రిజల్ట్ చాలా చక్కగా ఇవ్వబోతోంది. నాట్కో ఫార్మా రిజల్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉండబోతోంది. లారస్ ల్యాబ్స్ రిజల్ట్ అదే పరిస్థితి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవెన్ గ్రాన్యూల్స్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఇలా మనకు ఎక్కడ పాజిటివ్ న్యూస్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఇన్ అబండెన్స్ ఫ్రమ్ హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీస్. అందుకనే మనకు నిన్న కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది చూసాం. ఇది మరికొంతకాలం కొనసాగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అండ్ 2 ఐపీఓస్ ఇవాళ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యూటీఐ ఏఎంసీ అండ్ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్. ఈ 2 ఐపీఓస్ చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒకటి ఏఎంసీ కంపెనీ, యూటీఐ ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, అట్రాక్టివ్లీ ప్రైస్. ఎందుకు అంటే వాళ్ళు లోవర్ పీఈ దగ్గర ఆఫర్ చేస్తున్నారు షేర్స్ని. ఎందుకు అంటే ఇది కొంత రిటర్న్ ఆన్ ఈక్విటీ తక్కువగా ఉంది ఇందులో ఈ కంపెనీలో HDFC AMC लो 33% रिटर्न ऑन इक्विटी उंटे 10% रिटर्न ऑन इक्विटी मात्रमे मनकु UTI AMC साधिस्तुंदी काबट्टी కొంత ప్రైసింగ్ ని అట్రాక్టివ్ లెవెల్స్ లో ఎందుకంటే వీళ్ళు B30 సిటీస్ అంటాం అంటే సెకండ్ టైర్ 2 సిటీస్ టౌన్స్ ఉంటాయి కంట్రీలో సో అక్కడ స్ట్రాంగ్ ప్లేయర్స్ నాట్ ఇన్ ది అర్బన్ లార్జ్ అర్బన్ ప్లేసెస్ సో అందుకని UTI AMC బట్ తప్పకుండా మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీ కాబట్టి అప్లై చేయండి అలాగే మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఇది ఇండియాస్ ఓన్లీ షిప్ యార్డ్ నేవీకి ఇండియన్ నేవీకి అవసరమైన డిస్ట్రాయర్స్ ని అలాగే కన్వెన్షనల్ షిప్స్ ని సబ్మెరైన్స్ ని బిల్డ్ చేసే కంపెనీ సో ప్రభుత్వ రంగ సంస్థ డిజిన్వెస్ట్మెంట్ లో భాగంగా ఇప్పుడు దీన్ని ప్రజలకు ఆఫర్ చేస్తున్నారు పబ్లిక్ ఆఫర్ చేస్తున్నారు సో ఈ ఫ్యాక్టర్ ఏదైతే మనం అనుకున్నామో ఓన్లీ కంపెనీ ఓన్లీ షిప్ యార్డ్ ఎంగేజ్డ్ ఇన్ బిల్డింగ్ డిస్ట్రాయర్స్ అండ్ సబ్మెరైన్స్ సో ఆది మిగతా షిప్ బిల్డింగ్ కంపెనీస్ లైక్ కొచ్చిన్ షిప్ యార్డ్ లేదా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇటువంటి కంపెనీస్ నుంచి దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది నెక్స్ట్ 10 ఇయర్స్ కి సరిపడా ఆర్డర్ బుక్ ఉంది 54,000 crores ఎగ్జిక్యూషన్ ఏమాత్రం ఉంటుందనేది చూడాలి ఎందుకంటే ప్రాఫిట్ మార్జిన్స్ వీళ్ళవి చాలా తక్కువగా ఉన్నాయి కానీ ప్రైసింగ్ అట్రాక్టివ్గానే ప్రైస్ చేశారు 135 to 145 ప్రైస్ బ్యాండ్ సో రెండు IPOs అప్లై చేయదగ్గ IPOs రెండింటికి సమాన మొత్తంలో అప్లై చేయండి ఆఫ్ కోర్స్ రిటైల్ కేటగిరీలో 2 lakhs ఈజ్ ది మ్యాక్సిమం అమౌంట్ దట్ యూ కెన్ ఇన్వెస్ట్ సో అందుకు సరిపడా డబ్బులు రెడీ చేసుకుంటే తప్పకుండా ఇన్వెస్ట్ చేయదగిన ఇష్యూస్ ఇవి సో మిగతా అంశాల గురించి మనం ఎనలిస్ట్తో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు సో ఏంటి రెండు రోజుల పాజిటివ్ ట్రెండ్ చూసాం మనం అండ్ మెటల్స్ కావచ్చు ఫార్మా కావచ్చు ఐటీ కావచ్చు అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫర్ ఇన్స్టాన్స్ GMR Infra లాంటి స్టాక్స్ సో ఏంటి ఎటువంటి గోయింగ్ ఫార్వర్డ్ ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా లేదా మళ్ళీ హైయర్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ రావటం మార్కెట్స్ ఏదైనా వెనక్కి రావటం ఇలాంటి పరిణామాలు ఏమైనా జరుగుతాయి అనుకుంటున్నారా ఎక్స్పెక్టెడ్ గా నిన్న మనం అనుకున్నట్టే 11,350 వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉంది మార్కెట్ అని చెప్పేసి నిన్న ఉన్నాము అదేవిధంగా నిన్న ఎక్స్ట్రాడినరీ వ్యాల్యూ కూడా రావటం చూసాం ఎందుకంటే నిన్న మార్నింగ్ ఓపెనింగ్ లో కొన్నాళ్ళకు కూడా ఎండ్ ఆఫ్ ది డేకి లాభాలు ఆర్జించి పెట్టింది మార్కెట్ అనమాట ఎందుకంటే ఏ స్టాక్ కొన్నా కూడా అనమాట రిటర్న్స్ ఇచ్చింది అయితే మనం ఇంటర్నల్ డేటా చూస్తే మాత్రం మాక్సిమం కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం 11,500 దగ్గర ఉంది కాబట్టి అది మేజర్ రెసిస్టెన్స్ అయిపోతుంది ఇవాళ 11,500 దాని తర్వాత చూస్తే కాల్ అన్వైండింగ్ కూడా మనం చూస్తే 11,000 దగ్గర బాగా అన్వైండింగ్ అయిపోయింది అంటే ఇక 11 కిందకి వెళ్ళకపోవచ్చు ఇమీడియట్ గా అన్లెస్ 11 కిందకి వెళ్తేనే 10,500 దగ్గర పుట్ ఆప్షన్స్ బాగా బిల్డప్ అయినాయి కాబట్టి మళ్ళీ 10.5, 10.7 మధ్యలోకి వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది బట్ ఈ టెక్నికల్స్ పక్కన పెడితే మ్యాక్రో ఫ్యాక్టర్స్ లో రెండు మూడు క్రూషియల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఎందుకంటే 16 హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ అని ట్రాక్ చేస్తూ ఉంటాయి ఎకానమీకి ఆ 16 హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ లో ఫస్ట్ టైం 6 పాజిటివ్ లోకి వచ్చింది అంటే అబౌవ్ దేర్ 5 year యావరేజ్ ట్రెండ్ అనమాట పాజిటివ్ లోకి వచ్చింది 16లో 6 కాబట్టి ఎకానమీ కాస్త పేరుకుంటోంది కొంచెం పేస్ పికప్ అవుతోంది అని చెప్పేసి అర్థం అవుతోంది ఈ సెటాల్ ఇది కంటిన్యూ అయితే కనుక ఈ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా వైరస్ ఏదైతే అనుకున్నంత స్ట్రాంగ్ గా లేకుండా కేసులు ఇప్పుడు ఏదైతే వీక్లీ బేసిస్ చూస్తే కనుక తగ్గుముఖం పట్టిందో ఇది కంటిన్యూ అయితే కనుక ఎకానమీ ఇంకా తేరుకుంటుంది అండ్ డెఫినెట్లీ వర్స్ట్ కెన్ బి ఓవర్ యాజ్ అర్లీ యాజ్ January or February of 2021 అని చెప్పేసి అని అనుకుంది కాబట్టి మ్యాకప్ ఇప్పుడున్న ప్రైజీ వాల్యుయేషన్స్ ఏవైతే స్టాక్స్ లో ఉన్నాయో దానికి ఇక్కడ ఇంకా కాస్త కన్సాలిడేషన్ అవసరం అని చెప్పేసి అనుకుంటుంది ఇక్కడ కన్సాలిడేషన్ అంటే బ్రాడ్ రేంజ్ ఆఫ్ 10,800 to 11,500 బ్రాడ్ రేంజ్ లో కన్సాలిడేట్ అవుతా గుడ్ స్టాక్స్ ఏదైతే అర్నింగ్స్ విజిబిలిటీ ఉందో ఆ స్టాక్స్ లో స్లోగా మొమెంటం బయింగ్ రావచ్చు ఎందుకంటే రిపీటెడ్ గా చెప్పాను కూడా లాస్ట్ వీక్ కూడా మార్కెట్స్ పడుతున్నప్పుడు భయపడతా ఉంటే భయపడద్దు షార్ప్ కరెక్షన్ వచ్చిన స్టాక్స్ కొనండి ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా భయం అవసరం లేదు విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ ఫండమెంటల్లీ సౌండ్ గా ఉన్న స్టాక్స్ కొనండి దిస్ వ్యాలీ ఈస్ హియర్ టు కంటిన్యూ అని చెప్పాను కాబట్టి అదే విధంగా ఉంటుంది బట్ ట్రేడర్స్ కి మాత్రం డెఫినెట్లీ దిస్ ఈస్ ఏ షార్ట్ టర్మ్ సెల్ ఆన్ ర్యాలీస్ అంటాను ట్రేడర్స్ కి మేబీ 11,350 దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఒకసారి సెల్లింగ్ వచ్చి 11,000 అటెంప్ట్ చేసినా కూడా పాసిబిలిటీ లేదు నిఫ్టీ కాబట్టి ఆల్ ఇన్ ఆల్ గుడ్ మార్కెట్ బోత్ ఫర్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అనమాట నిన్న మీరు అన్నట్టే లారస్ సర్కిట్ టచ్ అవ్వటం వేరే ఫార్మా స్టాక్స్ కూడా అనమాట ఇంకా పెరగటం కూడా మనం చూసాం ప్లస్ ట్రాక్టర్ స్టాక్స్ అన్ని కూడా నిన్న ఎస్కాట్స్ M&M ఇవన్నీ కూడా జంప్ అవటం మనం చూసాం కాబట్టి మార్కెట్స్ కూడా ఎకనామిక్ ఫండమెంటల్స్ కి రియాక్ట్ అవుతున్నాయి ఫాస్ట్ గా. మాన్సూన్ బాగుంది, ట్రాక్టర్ సేల్స్ బాగున్నాయి అంటే ఆల్ ట్రాక్టర్ స్టాక్స్ గత ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అప్పుడు పెరిగినాయి, మళ్ళీ ఇప్పుడు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అప్పుడు పెరిగి ఇప్పుడు దాదాపు స్టాక్స్ 1300 దాకా వచ్చేసింది. కాబట్టి అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈజీ పికింగ్స్ కూడా ఉంది మార్కెట్ లో, లేవని కాదు, బట్ ఏంటంటే కేర్ఫుల్ గా చేయాల్సి వస్తుంది. ఓకే అండి, ఇవాళ మనకు బాలాగారు జాయిన్ కావట్లేదు, రాజేంద్ర గారితో చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. పొందండి స్పోర్ట్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి ఇవాళ, నిన్న ఆఫ్ కోర్స్ మీరు ఎండ్లో మంచి ధమాకాగా రెండు స్టాక్స్ చెప్పారు, నాట్కో ఫార్మా అండ్ లారస్ ల్యాబ్స్ ఫర్ షార్ట్ టర్మ్. సో చక్కగా కుదిరాయి, నిన్న మంచి ర్యాలీ చూసాం రెండు స్టాక్స్లోను కూడా. సో ఏంటి ఇవాళ ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వబోతున్నారు? ఐ థింక్ మనకి నిఫ్టీ పరంగా చూస్తే కనుక 11,283 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉందండి. ఐ థింక్ 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ వెలాసిటీ ఆఫ్ స్పీడ్ మనం చూస్తే కనుక చాలా ఫాస్ట్ గా పెరగడం చూసాం. సో థర్స్డేస్ లో నుంచి మనం చూస్తే కనుక 10,790 లో రావడం చూసాం. సో వీఆర్ దేర్ ఆల్మోస్ట్ అట్ 11,200, అంటే 427 points వితిన్ 2 days పెరిగాం. సో ఇక్కడ నుంచి ఒక చిన్న కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఉంది, మేబీ విత్ సైడ్ వేస్ ట్రెండ్. సో 11,283 అబవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, మేబీ 11,350 నుంచి 11,400. సో ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు లాంగ్ పొజిషన్స్ కి. డెఫినెట్లీ ఇక్కడ లాంగ్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ ఎవరైనా లో లెవెల్స్ లో కొని ఉంటే కనుక షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు బిట్వీన్ 11,280 నుంచి 11,350 మధ్యలో. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి కోర్టు వర్డిక్ట్ తర్వాత, అంటే పోస్ట్పోన్ చేసింది వాళ్ళ డిసిషన్ ఏదైతే ఉందో మోరటోరియం ఇంట్రెస్ట్ న్యూస్ మీద. సో అందుకోసం మనం మంచి ర్యాలీ రావడం చేసాం. సో నా ఉద్దేశంలో 21,945 అనేది 20-day మూవింగ్ యావరేజ్, ఒక 300 points పైన ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ లాంగ్స్ ఇన్వెస్ట్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. అండ్ మనం పదే పదే చెప్తుంటాం హైయర్ హై ఫామ్ అవుతున్న చార్ట్స్, అండ్ నిఫ్టీ ఎక్కువ పడినప్పుడు స్టాక్స్ తక్కువ పడి, నిఫ్టీ తక్కువ పెరిగినప్పుడు స్టాక్స్ ఎక్కువ పెరిగే స్టాక్స్ ని చూస్ చేసుకోవాలని. అండ్ అగైన్ మనం ఆ కోలో ఎస్కాట్స్ లాంటి స్టాక్స్ మళ్ళీ ఒక మంచి ఫుల్ బ్యాక్ రావడం చేసాం. సో ఐ థింక్ ఆ స్టాక్స్ ని మేబీ డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఆటో స్పేస్ లో బజాజ్ ఆటో ఒకటి కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది. అలానే ఎఫ్ఎంసీజీ స్పేస్ లో ఐ థింక్ లీవర్ అండ్ మ్యారికో ఇలాంటి స్టాక్స్ ని ప్రాబ్లీ డిప్స్ లో మనం కొనే ప్రయత్నం చేయొచ్చు. రైట్, ఎఫ్ఎంసీజీ స్పేస్ ని వాళ్ళు ఆయన షార్ట్ టర్మ్ కోసం రికమెండ్ చేస్తున్నారు. అండ్ గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో రొటీన్కి భిన్నంగా ఇవాళ స్టాక్ స్పెసిఫిక్గా అడుగుతాను మిమ్మల్ని. హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఇవాళ యూటీఐ ఏఎంసీ ఐపీఓ కూడా ప్రారంభమవుతోంది. సో హెచ్డిఎఫ్సి ఏఎంసీని ఈ సమయంలో కొనుక్కోవచ్చా? అలాగే లోకల్ కంపెనీ లారస్ ల్యాబ్స్ ఇవాళ స్ప్లిట్ అయ్యి ₹2 షేర్ ట్రేడ్ కాబోతోంది. సో స్ప్లిట్ తర్వాత ఎటువంటి మూమెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓవరాల్గా ఫార్మా స్పేస్ సంబంధించి ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? ఇక లారస్ కి సంబంధించి స్ప్లిట్ అయినాక మేబీ డే ఆర్ 2 ప్రైస్ డిస్కవరీ అవ్వడం బెటర్ అండి. ఎందుకంటే అది నిన్న కూడా సర్క్యూట్ లో ఉంది ఆల్మోస్ట్ 10% క్లోజింగ్ లో, బికాస్ ఎక్స్ డేట్ అవుతుంది కాబట్టి. బట్ ఓవరాల్ డెఫినెట్లీ ఐ థింక్ ఫార్మా ఈజ్ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ వికెట్, ఎస్పెషలీ సెకండ్ ర్యాంక్ ఫార్మా కంపెనీ అంటే టాప్ ఆఫ్ ది లైన్ 5 కంపెనీస్ లైక్ లూపిన్, డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా, కేరళ, రివీజ్ ఇవి వదిలేస్తే సెకండ్ ర్యాంక్ ఫార్మా కంపెనీ ఎస్పెషల్లీ మీరు హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ నాతో స్ట్రాంగ్ గా ఉంది. స్మాల్ డౌన్ ఫాల్ కూడా బైంగ్ వస్తుంది. సో ఒకరోజు పెద్ద ప్రైస్ వాయిస్ బ్రేక్ అవుతుంది బాలాగారు మీది. లిక్విడిటీ చాలా ఏముంటుంది, కంప్లీట్లీ వాయిస్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. సో మళ్ళీ ఆయన్ని మనం బాలాగారిని టెలిఫోన్ లైన్ వేరే లైన్లో తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈలోగా కొన్ని ఈమెయిల్స్ అలాగే మెయిలర్స్ సందేహాలు తీసుకుందాం. హెచ్డిఎఫ్సి ఏఎంసీ గురించి ఇందాక బాలాగారిని అడగడం జరిగింది. TCS and Moorth adugutunnaru 3 to 5 years view tho konukodaniki manchidena idi Kutumrao garu. Definitely by అండి ఎందుకంటే గ్లోబల్లీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ బాగా జాస్తి అయ్యండి. ఎందుకంటే ఎస్పెషల్లీ బుల్ మార్కెట్స్లో అనమాట. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇండియాలో ఇప్పుడు ఉన్నాయి కూడా మనకి ఓన్లీ 3 స్టాక్స్, ఏది యూటీఐ కూడా లిస్ట్ అయిన తర్వాత ఎగ్జిస్టింగ్ 2 స్టాక్స్ కాకుండా. కాబట్టి ఇట్ విల్ గివ్ డెఫినెట్లీ డీసెంట్ రిటర్న్స్. నిన్న ఒక్క న్యూస్ తోటే మనం చూసాం, హెక్సావేర్లో వాళ్ళకున్న స్టేట్ డిస్ఇన్వెస్ట్ చేసింది హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనగానే స్టాక్ దాదాపు 6.5% పెరగటం కూడా చూసాం. డెఫినెట్లీ బై అని అంటామండి, ఎవ్రీ డిక్లైన్ లో బై హెచ్ఎఫ్సి. ఓకే, సో అలాగే బాలాగారు మళ్ళీ టెలిఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. యా బాలాగారు, మీరు ఫార్మా స్పేస్ గురించి మాట్లాడుతున్నారు. సార్, సో కొంచెం నా ఉద్దేశంలో లారస్ అయితే ప్రైస్ డిస్కవరీ 1 or 2 days అయిన తర్వాత హై లిక్విడిటీ ఉంటుంది ఆఫ్టర్ స్ప్లిట్, కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. నిన్న కూడా స్ట్రాంగ్ ఉంది. అలాగే మనకి యూటీఐ ఏఎంసీ అంటున్నారు, ఇట్స్ అగైన్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ గుడ్ కంపెనీస్ అండి. ఎందుకంటే ఇందులో గతంలో టీ రోవే ప్రైజ్ అనే అమెరికన్ కంపెనీ ఈక్విటీ కూడా ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రేటెడ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. సో తప్పకుండా దాన్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను. ప్రాబబ్లీ మనకి హెచ్డిఎఫ్సి ఏఎంసీతో కంపేర్ చేయడం అనేది కొద్దిగా కష్టం, ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఇన్ మై ఒపీనియన్ ఈజ్ డెఫినెట్లీ హై ప్రైజ్ ఈ రోజుల్లో. కాబట్టి యూటీఐ ఏఎంసీ విల్ గివ్ ఏ బెటర్ ఆపర్చునిటీ అని అనుకుంటున్నాను. సో ప్యూర్ ప్లే ఆ 2 ప్లస్ నిపాన్ ఉన్నాయి కాబట్టి యూటీఐకి మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయమంటాను. ఫార్మా ప్లీజ్ వెయిట్ ఫర్ ప్రైస్ డిస్కవరీ 1 or 2 days అయిన తర్వాత ఏదైనా కొద్దిగా క్రాక్ అయితే అక్కడ కొండం మొదలు పెడితే, ఇప్పుడు లిక్విడిటీ బాగా ఉంటుంది కాబట్టి మేబీ ఓవర్ ద నెక్స్ట్ 3 to 5 days 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోవచ్చు. ఓకే, మరొక కాలర్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? సార్ మహేష్ ఫ్రమ్ కర్నూలు సార్. అడగండి మహేష్. సార్ మేము ఒక 2 years బ్యాక్ మోర్సన్ ల్యాబ్, మార్సన్ ఫార్మా 2 కంపెనీస్ బై చేసాం సార్. ఓకే, అందులో మార్సన్ ఫార్మా మన ర్యాలీలో ఎగ్జిట్ అయ్యాము, బట్ మోర్సన్ ల్యాబ్ 36లో 2 years బ్యాక్ బై చేసాం సార్. ఇప్పుడు మా ప్రైస్ ఏమైనా వస్తుందా? దీన్ని ఇక్కడ యావరేజ్ ఏమైనా చేయమంటారా లేదా ఎగ్జిట్ కమ్మంటారా? కొద్దిగా అడ్వైస్ తీసుకుందామని కాల్ చేశాను సార్. ఏం చేయమంటారు కుటుంబరావు, చెప్తారా? మోర్సన్ ల్యాబ్స్ మరొకన్ వన్ ఆఫ్ ద వీకర్ స్టాక్స్ అండి ఫార్మా స్పేస్ లో అనమాట. ఎందుకంటే ఇప్పుడు 23-24 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రిఫరబ్లీ దాని నుంచి బెటర్ స్టాక్ కి షిఫ్ట్ అవ్వమంటారు. రీసెంట్లీ ఆల్ ఫార్మా స్టాక్స్ తో పాటు దీంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది. పెర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, వర్కింగ్ పెర్ఫార్మెన్స్. ఆయన పేషెంట్స్ టెస్ట్ చేయొచ్చు. వేరే స్టాక్స్ కూడా ప్రైజీగా ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేస్తే పర్లేదు, బట్ అదర్వైజ్ షిఫ్ట్ టు ఏ బెటర్ స్టాక్ లైక్ బివిస్ కానీ లేకపోతే నాట్కో కానీ అని చెప్పేసి అని అంటారు. రైట్, ఫార్మా అనగానే ఏది తక్కువ ప్రైస్లో ఉందో చూస్తాం మనం. అది చూసి హడావిడిగా అందులో 30 రూపాయలు ఉంది, ఇది మిగతా పెరుగుతున్నాయి కదా, ఇది కూడా డబుల్ అయిపోతుంది ఇక్కడ నుంచి అనుకుని కొనుక్కోవడం, ఆ తర్వాత అది పార్టిసిపేట్ చేయకపోవడం. అందుకనే ఎప్పుడు మనం బీ స్టాక్ స్పెసిఫిక్ అని పదే చెప్తూ ఉండేదండి. తర్వాత బాచిన రామారావుకు ఒక డౌట్ వచ్చింది. 5 years కోసం అని తీసుకున్న స్టాక్ సే 30% ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదా లేకపోతే 5 years ఆగడం మంచిదా? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ స్టాక్ అండి. ఇప్పుడు 30% అంటే మనం ఈ ఇయర్ ఏప్రిల్లో చూసుకుంటే ఆర్ మార్చ్ నుంచి చూసుకుంటే లాట్ ఆఫ్ కంపెనీస్ హెవ్ గివెన్ మోర్ దెన్ 100% రిటర్న్ ఆల్సో. ఇప్పుడు లారస్ తీసుకోండి, మోర్ దెన్ 200% ఇచ్చేసి ఒక స్పెసిఫిక్ బెంచ్ మార్క్ అంటూ 30% రిటర్న్ మనకు వస్తే మనం 5 years ఉంచుకోవాలనుకున్నా కానీ అందులో ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, డిపెండ్స్ ఆన్ ద ప్రైస్, డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ కంపెనీ అండి. ఫార్మాలో కూడా మనకి ఏపీఐ కంపెనీస్ ఉంటాయి, ఫార్ములేషన్స్ కంపెనీస్ ఉంటాయి. సో అట్లా మనం ఒక జనరిక్ ఆన్సర్ ఇవ్వలేము, బట్ జనరలీ చిన్న జనరిక్ ఆన్సర్ ఇవ్వాలంటే 30% ఫాస్ట్గా వస్తే మేబీ విదిన్ 1 or 2 quarters వస్తే మాత్రం కొద్దిగా మేబీ అబౌట్ 20-25% ప్రాఫిట్ బుక్ చేయడంలో తప్పు లేదు. ఓకే అండి, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సో ఐటీ స్పేస్లో మిడ్ క్యాప్లో ఏమైనా మంచి స్టాక్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ అండి. ఒక 2 stocks అబ్జర్వ్ చేశారు, న్యూక్లియస్ సాఫ్ట్వేర్ అని, Xchangesolutions అని. ఆ 2 ర్యాలీ అవుతున్నాయి. సో ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా మంచి చెప్పండి సార్. ఐటీ స్పేస్లో చాలా వైడ్ వెరైటీ ఆఫ్ స్టాక్స్ మనకు మిడ్ క్యాప్ ఐటీ స్పేస్లో ఉన్నాయండి. అన్లైక్ ఫార్మా, ఐటీలో చాలా లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. సో లెట్స్ ఆస్క్ బాలాగారు అండ్ కుటుంబరావు గారు ఫర్ దేర్ కపుల్ ఆఫ్ రికమెండేషన్స్. టు బిగిన్ విత్ బాలాగారు, ఏంటి మీ ఒకవేళ 2 మిడ్ క్యాప్ స్టాక్స్ మీరు రికమెండ్ చేయాలనుకుంటే వెయిటింగ్ చేస్తారు? ఐ వుడ్ గో విత్ కోఫోర్జ్ అండ్ టాటా ఎలక్సీ అండి. Probably even top of the line, Tech Mahindra, HCL Tech, these are also good. Ante manaki don't go by the price. Meeranatu Tata LXC okati, or maybe a Zensar Technologies, Persistent Systems, okay, Mindtree. Ivanni kuda they are excellent stocks andi. Kabatti on every decline you can buy some of these well-known stocks which have past track record ane cheptanu. So Kutumrao meer etvanti stock ni cheptaru? నేను ప్రిఫర్లీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఇన్ఫోసిస్, టీసీఎస్ వీటిలో ఇంకా పొటెన్షియల్ చాలా ఉంది. ఎందుకంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అయినా కూడా ఫార్వర్డ్ ఎర్నింగ్స్ని బట్టి చూస్తూ ఉంటే కనుక దేర్ ఈస్ స్టిల్ యాంపుల్ పొటెన్షియల్. ఈజీలీ 20 to 30% రిటర్న్స్ పరానే ఇచ్చే పాసిబిలిటీ వాటిలో కనిపిస్తుంది. ఇంకా లేదు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లు అంటే ఐ వుడ్ వెంచర్ ఓన్లీ ఫర్ డార్క్ హార్స్ క్యాండిడేట్స్ విచ్ కెన్ గివ్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్. అంతేగాని ఏదో 50%, 100% అని చెప్పేసి నేను మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్లో కలిగినండి. వన్ స్టాక్ విచ్ ఐఎమ్ ప్రిఫరింగ్ ఇస్ హెచ్సిఎల్పి ఎంఓసి. చాలా తక్కువ మంది ఉండొచ్చు. ఈ వారం నేను యాక్చువల్గా కపుల్ ఆఫ్ పేపర్స్లో కూడా రికమెండ్ చేశాను. హెచ్సిఎల్పి ఎంఓసి డిజైన్ అండ్ టెక్ అనమాట. దిస్ ఈస్ మోర్ లైక్ ఏ వెంచర్ క్యాపిటల్ ఫామ్ అనమాట. 263 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ఈ కంపెనీ డజన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది. ఒక్కొక్క దాంట్లో నుంచి వాల్యూ అన్లాక్ అవుతూ ఉంటే కనుక ఈ కంపెనీకి సిగ్నిఫికెంట్ ఎర్నింగ్స్ వస్తాయి. మేబీ దిస్ కెన్ బికమ్ అండ్ మల్టీ బ్యాగర్ ఆఫ్ ₹1000 ఆర్ ₹1200 ఆల్సో. ఓకే ఓకే మరి బుల్లిష్ గా ఇవ్వడం కూడా మనం మంచిది కాదు. ఇట్స్ ఏ గుడ్ కంపెనీ. సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. సో ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.